ఏపీ వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం వయా మండపేట రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రోడ్డు మొత్తం గుంతలు గుంతలతో ఉండడంతో వాహనదారులు లోడ్తో వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇటువైపే అరటిగెలలతో వెళ్తున్న ఆటో ఒకటి తిరగబడడంతో వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం వయా మండపేట రోడ్లో ఉన్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని చెప్తూ వస్తుంది, కానీ రోడ్ల పరిస్థితి మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇక్కడ ఒక అరటిపళ్ళు వ్యాపారస్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన 10,000 రూపాయల సరుకుతో ఈయన ఈ వెహికల్ వేసి వస్తుంటే ఇక్కడ గొతుకుల దారుణం వల్ల ఆటో మొత్తం తిరగబడిపోయి ఆయన మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, తెలుసుకుందాం సార్. చెప్పండి సార్, మీకు ప్రాబ్లం ఏంటి, ఎందుకలా తిరిగిపోయింది సరుకు మొత్తం అంతా పాడైపోయింది సార్? దేనికి పాడైపోయింది, ఏంటి ప్రాబ్లం ఏంటి? గోతులోనే పెద్ద పెద్ద గోతులు అండి తిరగబడిపోయింది అండి. ఎక్కడి నుంచి వస్తుంది సరుకు? రావులపల్లి నుంచి అండి. మరి ఇక్కడ మరి ఏంటి ప్రభుత్వం ఏ రకం చర్య తీసుకోమని? ఏమి తీసుకుంటలేదండి. తీసుకోవాలండి, మరి ఏం తీసుకుంటున్నారండి? ఏం తీసుకుంటలేదు అండి. ఆలయం ఎక్కి ఓకే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఆ మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. 10,000 రూపాయల సరుకు అయితే పడిపోయి చెప్తున్నారు. అక్కడ వెహికల్ చూసినట్టు చాలా పెద్ద పెద్ద గోతులు కనబడుతున్నాయి. ఎలాగంటే ఇదే రోడ్లో చాలా యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోడ్లు మారలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, రామచంద్రపురం.